టిఆర్ఎస్ నేతలకు కాపల, ప్రశ్నిస్తే లోపల. ఇది రాష్ట్ర పోలీసుల పనితీరు. ఇక చూడండి పోలీసులారా, ప్రశ్నించడంలో నిర్బంధం. ప్రభుత్వ పెద్దలు ధర్నాలు, రాస్తారోకోలకు భారీ బందోబస్తు. ప్రతిపక్షాలు సామాన్యులు రోడ్డెక్కితే అణచివేత. సీఎం మంత్రుల పర్యటనలో గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్న పోలీసులు. ఇగో మంత్రులు వస్తున్నారని రైతుల నిర్బంధం. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి మంత్రులు హరీష్ రావు, సత్యవతి, రాథోడ్, ఎర్రబల్లి, దయాకర్ రావు వస్తున్నారని బాబు నాయక్ తండా, సాంక్రియా నాయక్ తండాకు చెందిన గిరిజన రైతులను పోలీసులు మంగళవారం నిర్బంధించారు. చివరకు పొలంలో పనులు చేసుకుంటున్న మహిళలను కూడా బలవంతంగా లాక్కెళ్లారు. జిల్లాకు కొత్తగా మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీల కోసం ఈ రెండు తండాల్లోని 30 గిరిజన కుటుంబాలకు చెందిన 38 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ కాలేజీల నిర్మాణ పనుల ప్రారంభానికి మంత్రులు వెళ్లడంతో పోలీసులు రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించి రోజంతా నిర్బంధించి చూసుకో. యోగ్యది పోలీసు వాళ్ళది కథ. ప్రభుత్వ పెద్దలు ఎక్కడికైనా వెళ్తున్నారంటే చాలు, ముందస్తు అరెస్టులు, ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనలు ముగిసేదాకా నిర్బంధాలు. ప్రతిపక్ష నేతలు, సామాన్యులు, రైతులు, నిరుద్యోగులు, ఆఖరికి బర్లుగాసేటోళ్ళైనా సరే ప్రశ్నిస్తారనే అనుమానం వచ్చిందంటే లోపలేసుడే. ఇది రాష్ట్రంలో పోలీసింగ్ తీరు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త వన్ సైడ్ పోలీసింగ్గా మారిందన్న విమర్శలు వెలువెత్తున్నాయి. అధికార పార్టీ లీడర్ల టూలు ధర్నాలకు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న పోలీసులు, ప్రతిపక్షాలు సామాన్యులపై మాత్రం తడాకా చూపిస్తుండడం వివాదాస్పదం అవుతుంది. అయితే టీఆర్ఎస్ లీడర్ నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే తప్పని పరిస్థితుల్లో నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయాల్సి వస్తుందని కొందరు పోలీసులు చెప్తున్నారు. హౌస్ అరెస్టులపై జనం నుంచి వస్తున్న నిరసనలతో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి పోలీసు వాళ్ళు కూడా వాపోతా ఉన్నారు. సామాన్యులు, రైతులను లోపలేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ప్రతిసారి నిర్బంధాలు సాధారణమయ్యాయి. ఇసుక అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళితులతో పాటు పలువురు యువకులను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్లే వరకు వాళ్ళని ఠాణాలోనే ఉంచుతున్నారు. మంగళవారం కేటీఆర్ సిరిసిల్ల టూర్ సందర్భంలోనూ పోలీసులు నిర్బంధం తప్పలేదు. మంత్రి హరీష్ రావు మహబూబాద్ జిల్లా పర్యటనకు వెళ్తే పది మంది వరకు గిరిజన రైతులను ముందుగానే అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడే కట్టడి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాసంగి సీజన్ ప్రారంభంలో ఎర్రబెల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు సాగు చేసిన వరి పొలాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆయన గృహ నిర్బంధం చేశారు. ఇగో ఈ నెల రెండో తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రులను అడ్డుకుంటారనే నెపంతో బర్లు మేపేందుకు వెళ్లిన పాల రాజే అనే రైతును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాను బర్లను వదిలే రాలేనని చెప్పడంతో రాజయ్య కాపలాగా ఒక పోలీసులు సాయంత్రం వరకు అక్కడే పెట్టినట బర్లు కాస్ట్ ఆయన కాడ. ఇది పోలీసుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మాలాంటోళ్ళు పోతేనేమో నిర్బంధం. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్, తర్వాత కేసీఆర్. ఇప్పుడు అంటే మీకు అధికారం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు. రేపేంది మరి అధికారం పోయినాక? రేపేంది పరిస్థితి అధికారం పోయిన తర్వాత? తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించిర్రు అని చెప్తున్నావు కదా. ప్రజలు ఈసారి గెలిపించడం ఉండదు. ప్రజలు ఈసారి ఓడించబోతా ఉన్నారు. ఆ ఓడించేది మిమ్మల్నే. మీకు మీ ఇంటికాడ కావలి కుక్క కూడా కావాలండి అప్పుడు. జనానికి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతారు. ఇక అప్పుడు మీ పరిస్థితి ఏంది మరి? ఎల్లప్పుడు మేమే ఉంటాం అధికారంలో అన్న భ్రమలో ఉన్నారా? పోలీసులు కూడా గింత నిర్బంధం చేస్తూ ఉంటే ఇంకా ఎట్లా బతాడు సామాన్యుడు? ఎవడు పోలీస్ అవుతుంది మీదంతా? ఫ్రెండ్లీ పోలీస్ ఎవరు పోలీస్ అవుతుంది? మీరు ఒక పని చేయరి, నేను చెప్పిన కదా. పోలీసు వాళ్ళ జీతాలు ఎటు పోయినారా భయ్? 9 తారీఖు అయింది, ఇప్పటిదాకా పడకపోతే ఎట్టరా అని చెప్పాను అన్న. సరే ఏసీరా మా అన్న మా షాడమా తెలియదు. కానీ మరి నేను అన్నోన్నేమో నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. పోలీసు వాళ్ళకి జీతాలు ఇవ్వనందుకు పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయి కూర్చోబెట్టారు. ఒక పని చేయరు పోలీస్ మిత్రులారా, మీ ఇంటికి పోయి మీ భార్యా పిల్లల్ని అడుగురి. మళ్ళన్న 9 తారీఖు అయినా మనకు జీతాలు రావాలేదని కొట్లాడితే మేమే తీసుకుపోయి అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళని ఒప్పించుకొని రాపోరి నా దగ్గరికి ఒకసారి. మంచిగానే చేసినావయ్యా, మంచి పని చేసినావు, మనకు జీతం ఎందుకయ్యా అని అంటుండొచ్చునా మీ ఇంటి వాళ్ళు? మీకున్న కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము కొట్లాడబడితే నిరాహార దీక్ష మీకోసం మీ స్పౌస్ బదిలీల అంశం పైన తీర్మానం నిరాహార దీక్ష చేసిండు. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఇంకా ఇది ఏం జరిగిందంటే కంప్లీట్గా ఇది ఏంది లెటర్ ప్యాడ్ పోస్టింగ్లు ఇవన్నీ. ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఇస్తే పోస్టింగ్ వస్తుంది, లేకపోతే రాదు. అంతే ఇక ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ కోసం ఇక ఇవన్నీ చేయాలి. నిజంగా పోలీసు వాళ్ళకి కనుక వాళ్ళని ఇండిపెండెంట్ వదిలేస్తే ఇవాళ ఇట్లుంటుందా రాష్ట్రంలో పరిస్థితి? ప్రతిపక్ష నాయకునికి అదే దొరుకుతుంది, ప్రతి పౌరునికి అదే దొరుకుతుంది, అధికార పార్టీని కూడా అంతే దొరుకుతుంది మద్దతు పోలీసు వాళ్ళ నుంచి. టీఆర్ఎస్ నేతల కాపలా, ప్రశ్నిస్తే లోపల. విషయం ఏంటంటే ఇంకో గమ్మతి మంచి విషయం ఏంటంటే ప్రశ్నించేటోళ్ళు పెరిగిపోయారబ్బా, ప్రశ్నించేటోళ్ళ సంఖ్య పెరిగింది. ఇది గొప్ప విషయం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటోళ్ల సంఖ్య పెరిగింది. ఇంకా పెరగాలి, ప్రతి ఊర్లో పెరగాలి, ప్రతి ఓటర్ ప్రశ్నించేటోడే కావాలి. జైళ్లు పోలీస్ స్టేషన్ సరిపోవు, ఇప్పటిగా సరిపోవు. ఇక ఏం చేస్తావు, ఎంతమందిని నిర్బంధిస్తావు, ఎంతమందిని లోపలేస్తావు? ఈసారి ఏదో మాకు ముసలో లేస్తారు ఓటు, పింఛన్ ఇస్తున్నాగా వాళ్ళు వేస్తారు అంటున్నారు. ప్రజలారా, యువకులారా, ముఖ్యంగా చెప్తా ఉన్నా, వాళ్ళ ఓటు పడకున్నా సరే వాళ్ళ ఓటర్ కార్డు గుంజుకొని దగ్గర పెట్టుకోరు. ముసలో అది కొన్ని చేయాల్సి వస్తుంది, మరి తప్పదిగా. టీఆర్ఎస్ నేతల కాపలా ప్రశ్నిస్తే లోపల రాష్ట్ర పోలీసుల పనితీరు ఇది. ఈ వ్యవహారంలో తప్పెవరిది? ఒక్కసారి రండి, కామెంట్లో పెట్టుకుందాం. రైట్, ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా. పోలీసు వ్యవస్థ చెడిపోవడానికి కారణం ఎవరు? పోలీసుల అధికార పార్టీ అంటే అధికార పార్టీ. ఇంకో, ఇందులో చాలామంది పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బాస్ లెవెల్లో ఉంటారు, పెద్ద స్థాయిలో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు బినామీలను పెట్టి. ఎంతమంది చేస్తలేరు మాకు తెలియదా? ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరితో కలిసి రియల్ ఎస్టేట్ దందా, ఆయన బినామీలు ఎవరు? ఈ 7200 వాళ్ళు వెళ్తే ఇవన్నీ. పోలీసు వ్యవస్థ చెడిపోవడానికి కారణం అధికార పార్టీ. ఏదో ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయింది అని అనుకుంటే ఫ్రెండ్లీ ఏం కాలే, అరాచకమైన పోలీసు వ్యవస్థ తయారైపోయింది రాజకీయ నాయకుల పుణ్యాన. ఇది పోలీసు వాళ్ళ కథ.